కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింట కరపత్ర పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక పాత కర్ణంవాణి పాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్తో పాటు కర్ణం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్తో పాటుగా కర్ణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులతో జగన్ జలసాలు చేస్తున్నారని తెలిపారు. కర్ణం రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఇంటింటా కరపత్రాల పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నోకరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మోడీ గారు ఒక సంవత్సరంలో చారిత్రాత్మక విజయాలు సాధించారో వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి 5 సంవత్సరాల పాటు దేశంలో మౌలికంగా అనేక రకాల మార్పులు చేశారు. ఆయన యొక్క బడుగు బలహీన వర్గాల సంబంధించిన నిరుపేద కుటుంబం నుంచి అకుంఠిత పట్టుదల క్రమశిక్షణ ద్వారా దేశ ప్రధానమంత్రి అవ్వటం జరిగింది. ఏ పరిస్థితులు అయితే ఆయన చూశాడో ఆ పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఉండకూడదని భావించాడు. అందుకే స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళటం జరిగింది. దాంతోపాటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, అలాగే జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన లాంటి భద్రతా రక్షణ సంబంధించిన అనేక రకాల ఇన్సూరెన్స్ పథకాలు తీసుకొచ్చి ప్రతి తలకాయ మీద 5 లక్షల రూపాయలు ఆయనకి ఇన్సూరెన్స్ ఉండే విధంగా అవకాశాలు కల్పించారు. కేవలం ఇదే కాకుండా రైతాంగానికి, అలాగే అనేక రకాల కార్మికులకు, కర్షకులకు, అనేక రకాల అన్ని వర్గాలకు సంబంధించి 168 పథకాలు తీసుకురావడం జరిగింది. ఏ వర్గాన్ని కూడా ఆయన స్పృశించింది లేదు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున గ్రాంట్స్, అలాగే నిధులు వచ్చే విధంగా, ముఖ్యంగా ఎంఎన్ఆర్జీఎస్ ఏవైతే ఉన్నాయో దాని కారణంగా పనికి ఆహార పథకాన్ని అనుసంధానం చేస్తూ అనేక రకాల పంచాయతీరాజ్ వ్యవస్థల్ని బలోపేతం చేయడం కారణంగా ఈరోజు ప్రతి గ్రామంలో, గ్రామానికి వెళ్తే ముందు సోషల్ ఫారెస్టీ, లోపల సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పక్కన కాలువలు, పైన చూస్తే ఎల్ఈడి లైట్లు, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ఊర్లో ఉండే పంచాయతీ కార్యాలయం, అలాగే అంగన్వాడీ కేంద్రాలు, వైద్యాలయాలు, అలాగే వాటర్ ట్యాంకులు, ఊరి బయట ఉండే శ్మశానం, శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం, ఇలా 24 డిపార్ట్మెంట్స్కి 90% నిధులు కేంద్రం నుంచి నేరుగా ఆ గ్రామానికి రావటం కారణంగా, ముఖ్యంగా 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధులు 1 కోటి రూపాయల వరకు ప్రతి గ్రామానికి రావటం కారణంగా ఈరోజు గ్రామ వికాసాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ఆ విధమైన వికాసం కారణంగానే పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలియజేసి 284 సీట్ల నుంచి 303 సీట్ల వరకు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితో అందరి వికాసం కోసం ఆలోచన చేసిన నరేంద్ర మోడీ గారికి ఆ విధంగా పట్టం కట్టడం జరిగింది.